బుక్ లో చేద్దాడు మనిషి దొరకట్లేదు ఇప్పుడు నాకు యంగ్ జనరేషన్ మీ ఉన్నారంతే ఇంకా ఈ లైన్లోకి వెళ్ళాల నేను ఇంకా అదే వెళ్తా ఈ లైన్లోకి వెళ్తా ఈ లైన్లోకి వెళ్తేనే ఇంకా యాభై ఏళ్ళు సంస్థ ఉంటుంది గోల్డెన్ పీరియడ్ పెంచారు సంస్థని మరొక యాభై ఏళ్ళు ఉండాలంటే మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ ఈ వీళ్ళందరూ కూడా మళ్ళీ సంస్థలకు ఎంటర్ కావాలి టైం వస్తుంది యాక్సెసిబిలిటీ ఉందా ఉంది ఓకే జూనియర్ ఎన్టీఆర్ అయితే అబ్బాయి నుంచి తెలిసిన వాడే మనకి అవునా అబ్బాయి డ్యాన్స్ చేసేవాడు వాళ్ళ అమ్మ మా శంకరపటం దగ్గర ఉండేది అప్పుడు బాగా పరిచయం ఉంది పరిచయాలు ఉన్నాయి ఓకే అందరితో మహేష్ బాబు గారితో కృష్ణ గారు వాళ్ళ పరిచయం ఉంది కదా అవును పరిచయాలు అందరితో ఉన్నాయి టైం రావాలి ఎస్ 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 ముందు మేము నిర్ణయించుకోవాలి అంటే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు గారు ఆ రోజులు వేరు వీళ్ళకి మాస్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్ చేయాలంటే అంత దమ్ము ఉండ ఆర్థిక దమ్ము ఉండాలి ఓకే ఎన్టీఆర్ ఎన్ని ఏఎన్ఆర్ ఫంక్షన్ చేస్తున్నామంటే మీకు సీక్రెట్ చెబుతా వాళ్ళు ఎప్పుడు ఇవ్వకపోవచ్చు వాళ్ళు చెప్పకపోవచ్చు మేము వెళ్ళి ఏఎన్ఆర్ గారి ఫంక్షన్ అండి ఎవరి దగ్గర వెళ్ళామనుకోండి వచ్చేస్తాయి మరి అడగడం అవసరం లేదు ఏదారు చేస్తూ వాళ్ళు ఏదారు ఫ్యాన్స్ ఉంటారు అవును కదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటారు అవును ఏందారు సొన్న కంకణాలు యాభై వేసాము ఆయన బర్త్డే సందర్భంగా అవునా యాభై కంకణాలు ప్రతిసారి ప్రతి సంవత్సరం ఆయన ఒక లిస్ట్ ఆ మా సంవత్సరాలన్నిటికీ ఆ లిస్ట్ ప్రకారం వేసేవాళ్ళు చివరిలో పది మందికి వేసాం అదే లాస్టింగ్ తర్వాత ఆయన లేరు చివరిలో వేసినప్పుడు కృష్ణ గారికి విజయ వాళ్ళకు కూడా ఆయన వేశారు ఇప్పుడు నేను ఆటోలో వచ్చేటప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడండి ఇప్పుడు మీ దానికి ఆటోలో వచ్చేటప్పుడు ఫోన్ చేశాడు ఏమిటన్నా ఏమన్నా కావాలా అన్నాడు ఏమన్నా కావాలా అంటే ఏమిటి అన్న అంటే ఏమిటి కెపాసిటీ అన్న మరి వాళ్ళెంత డొనేషన్ అది తెలియదు కదా నాకు ఐదు వీల్చైర్స్ ఇస్తావా అన్న బయట పదివేల రూపాయలు వీల్చైరు యాభై వేలు అవుతుంది ఐదు కావాలి నాకు ఐదు వేలకే దొరుకుతుంది ఆన్లైన్లో మాకు ఐదు వేలకు దొరుకుతుంది ఐదు వేలు అయితే వీలు చేరు ఐదంటే పాతి వేల రూపాయలు ఖర్చు అవుతుంది నీ కెపాసిటీ ఏమిటి ఇరవై వేలు నా కెపాసిటీ అన్నాడు నాలుగు ఇస్తా అన్నాడు వచ్చేటప్పుడు అండి మీ వచ్చే నా ఆటోలో కూర్చున్నా సరే నా ఫోన్ ఇవ్వే మాట్లాడుతుంది సన్మానం వీలు చేరు అన్నం పెడతావా తర్వాత వద్దు ఏజ్ హోమ్ కట్టాం సుబ్బరామన్ రెడ్డి గారు పాతి లక్షలు పెట్టి కట్టించా ఎంపీ లాట్స్ ఎవరైనా సరే మీ ఛానల్ ద్వారా చెప్తున్నా ఎవరైనా భాగ్యవంతులైనా సరే పేదవాళ్ళు అయినా సరే నేను మా ఏజ్ హోమ్ ఛార్జ్ చేయదు ఎవరికి వాడి కోట్లున్నా సరే మేము ఛార్జ్ చేయము సేవ మాత్రమే నీ కోట్లుంటే వికలాంగులకు ఇచ్చుకో డొనేట్ చేసుకో ఒక కరెక్ట్గా ఇంకా మేము ఎనిమిది మందికి ఆపర్చునిటీ ఇవ్వగలి ఎనిమిది మంది తీసుకోవాలి ఎనిమిది మంది సినిమా వాళ్ళల్లో ఉన్న టీవీ వాళ్ళల్లో ఉన్న ఆర్టిస్టుల్లో ఉన్న మా ఏజ్ హోమలో జీవితాంతం ఉండొచ్చు ఆ భోజనం బోర్డింగ్ లాడ్డింగ్ అన్నీ ఫ్రీ మెడిసిన్స్ ఒక్కటే ఏదైనా హాస్పిటల్కి చెప్పి హెల్ప్ చేయిస్తాం ఏజ్ హోమ్ హెల్ప్ చేస్తాం ఓల్డ్ పీపుల్కి అప్కమింగ్ వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఎవరైనా యూత్ వస్తే గంటసాలు కూడా ఫ్రీగా పాడుకోవచ్చు నాకు ఉపయోగం ఏంటంటే ఇంటర్వ్యూస్ వల్ల చెప్పండి సార్ నా గొప్పతనం చెప్పుకోవడం నాకు ముఖ్యం కాదు అదేలేండి సమాజం కావాల్సిన రెండే పాయింట్స్ ఓల్డ్ ఏజ్ హోమ్లు వృద్ధులకు రండి మొన్న ఎవరో పేపర్లో చదివానండి తొంభై ఎనిమిది ఏళ్ళు వృద్ధురాలు పిల్లలందరూ ఉండి చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకుని తొంభై ఏళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి మొన్నే చదివా అయ్యో తల్లి నా దగ్గర రాకపోయినావా అనుకున్నా అయ్యయ్యో అని ఎందుకు అని రాసింది నా పిల్లలు బాగానే ఉన్నారు వాళ్ళ తప్పులు లేవు ఎందుకో నాకు వాళ్ళ మీద డిపెండ్ కాదలుచుకోలేదండి అదేంటి పిల్లల్సి ఆమె ఉత్తరం రాసిందట మొన్న పేపర్లో పడింది పిల్లల్ని అడగదలుచుకోలేదు అరటిపండు కావాలి అడగదలుచుకోలేదు అబ్బాయి అరటిపళ్ళు బట్టరారా అరటిపళ్ళు పెట్టే తల్లి పిల్లలకి మనమే తెలుసుకున్నాం అడగ అమ్మానికి అరటిపళ్ళు కావాలంటే వద్దులేరా అంటుంది ఎందుకని వాడు పది రూపాయలు ఖర్చు అవుతుంది ఈ తల్లిదండ్రులు ఉన్నారే మూర్ఖులు ఉన్నాళ్ళు ఏమోనాలు తెలియదు పిల్లల్ని అడగరు చూడండి ఏమి తప్పులే పిల్లలు అంటూ అయ్యో తల్లి ఎందుకు చచ్చిపోయినా నాయకు రాకపోయినావా అనుకుని అందుకని చెప్తున్నా ఎవరు అలా చచ్చిపోవద్దు చచ్చిపోవడానికి ఒక టైం వస్తుంది మనం వద్దన్న చచ్చిపోతాం మనం అలాగే మానసిక వికలాంగులు ఎవరున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీ డబ్బుతో నా సంబంధం లేదు మీ పిల్లలు మీ భవిష్యత్తు నాకు కావాలి నాకు చెప్పా కదా కళాకారులతో పెరిగిన సంస్థ వంశీ అదే వాళ్ళు పెంచారు మేము పెరిగాం మా గొప్పతనం ఏమీ లేదు నేను బాగా వంశీని ఉపయోగించుకోవాలి అర్ధ శతాబ్ది సంస్థ మీరందరూ ఉపయోగపడితే సినిమా కళాకారులు కూడా నేటి యూత్ ఉపయోగపడితే ఈ సంస్థ సమాజానికి ఉపయోగపడుతుంది మీరు చేసే సహకారం సమాజానికి ఉపయోగపడుతుంది